సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ జీపీ ఇది కూడా ఫార్ములా చెయ్యాల్సిన అవసరము లేదు సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ జీపీ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ జీపీ చాలా జాగ్రత్తగా చూడండి సార్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఇన్ జీపీ ఎలా కనుక్కోవాలి సపోజ్గా ఎగ్జాంపుల్ చూడండి ఎస్ ఎస్సీస్ వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ ప్లస్ అండ్ స్వాన్ అప్ టు ఫైవ్ ట్వెల్వ్ యాండ్ స్వాన్ అప్ టు ఫైవ్ ట్వెల్వ్ దీన్ని సమ్ టు ఎన్ టర్మ్స్ కనుక్కోవాలి రైట్ సమ్ టు ఎన్ టర్మ్స్ ఇన్ జీపీ మనం సమ్ టు ఎన్ టర్మ్స్ ఇన్ ఏపీ ఎలా కనుక్కున్నాం ఎన్ బై టూ ఇంటూ టూ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ టూ డి చేసాం ఇక్కడ సమ్ టు ఎన్ టర్మ్స్ ఇన్ జిపి రైట్ మనం ఏం తెచ్చామంటే వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ అండ్ స్వాన్ అప్ టు ఫైవ్ టువెల్వ్ సమ్ టు ఎన్ టర్మ్స్ కనుక్కోవాలి అనంటే ఫస్ట్ ఈ సిరీస్లో కామన్ రేషియో ఎంతో చూడండి ఫస్ట్ ఈ సిరీస్లో కామన్ రేషియో ఎంతో చూడండి రెండు బై ఒకటెంత రెండు నాలుగు బై ఎంత రెండు ఎనిమిది బై ఎంత రెండు అంటే కామన్ రేషియో ఎంత రెండు ఫస్ట్ కామన్ రేషియో కనుక్కోండి ఫస్ట్ కామన్ రేషియో ఎంత రెండు రైట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కామన్ రేషియో తోటి మల్టిప్లై చేయండి టూ ఇన్ టూ ఇయర్స్ టూ వన్ జార్ టూ ఒక స్టెప్ రైట్కి తీసుకోండి టూ టూ జార్ ఫోర్ టూ ఫోర్ జార్ ఎయిట్ టూ ఫోర్ జార్ ఎయిట్ టూ ఫైవ్ ట్వెల్వ్ జార్ వన్ జీరో టూ ఫోర్ నేను ఇలా రాస్తున్నాను జస్ట్ ఒక స్టెప్పు రైట్కి గుంజి రాస్తున్నాను రెండు ఒకట్ల రెండు రెండు రెండ్ల నాలుగు రెండు నాలుగుల ఎనిమిది రెండు ఐదు వందల పన్నెండుల వన్ జీరో టూ ఫోర్ తీసేశాడు వచ్చేసింది ఆన్సర్ టూ ఎస్ మైనస్ ఎస్ ఎస్ టూ టూ క్యాన్సల్ ఫోర్ ఫోర్ క్యాన్సల్ ఎయిట్ ఎయిట్ క్యాన్సల్ ఇది ఇది క్యాన్సల్ వన్ జీరో టూ ఫోర్ మైనస్ వన్ ఆన్సర్ ఎంత వన్ జీరో టూ త్రీ ఎందుకంటే టూ ఎస్ మైనస్ ఎస్ చేస్తున్నారు మైనస్ ఎస్ సెకండ్ ఫస్ట్ దాన్ని సెకండ్ నుంచి తీసేస్తున్నారు టూ ఎస్ మైనస్ ఎస్ టూ మైనస్ టూ క్యాన్సల్ ఫోర్ మైనస్ ఫోర్ క్యాన్సల్ ఎయిట్ మైనస్ ఎయిట్ క్యాన్సల్ ఇక్కడ టూ ఇంటూ టూ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ టువెల్ వస్తుంది అది కూడా క్యాన్సల్ ఇది వన్ జీరో టూ ఫోర్ మిగులుతుంది వన్ జీరో టూ ఫోర్ మైనస్ వన్ ఎంత వన్ జీరో టూ త్రీ సో ఎస్ వాల్యూ ఎంత వన్ జీరో టూ త్రీ ఏ ఫార్ములాలు ఏది అవసరమే లేదు సార్ ఇంకో ఎగ్జాంపుల్ ఎస్ ఎస్ఈజ్ ఫైవ్ పవర్ వన్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ క్యూబ్ ప్లస్ ఫైవ్ పవర్ ట్వెల్వ్ ఫైవ్ పవర్ వన్ ప్లస్ ఫైవ్ పవర్ టు ప్లస్ ఫైవ్ పవర్ త్రీ యాడ్ సన్ అప్ టు ఫైవ్ పవర్ టువెల్ నాకు సమ్ టు ఎన్ టర్మ్స్ కావాలి నాకు సమ్ టు ఎన్ టర్మ్స్ కావాలి సమ్ టు ఎన్ టర్మ్స్ కావాలంటే ఫస్ట్ మనం ఏం చేసాం సార్ సమ్ టు ఎన్ టర్మ్స్ కావాలంటే కామన్ రేషియో రైట్ కామన్ రేషియో ఎంతో చూడండి ఫైవ్ స్క్వేర్ బై ఫైవ్ ట్వంటీ ఫైవ్ బై ఫైవ్ ఎంత ఫైవ్ ఆర్ వాల్యూ ఎంత ఫైవ్ ఫస్ట్ కామన్ రేషియో కనుక్కోండి సార్ ఫస్ట్ కామన్ రేషియో కనుక్కోండి కామన్ రేషియో తోటి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మల్టీప్లై చేయండి ఐదు ఇంటూ ఎస్ ఫైవ్ పవర్ వన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ ఇంటూ ఫైవ్ ఫైవ్ క్యూబ్ అండ్ స్వాన్ అప్ టూ దాని ముందున్న ఫైవ్ పవర్ లెవెన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ పవర్ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ పవర్ థర్టీన్ ఇక్కడ ఒక స్టెప్ ముందు నుంచి రాసుకుంటూ వస్తాను కాబట్టి దీనికి ఒక స్టెప్ ముందు వస్తుంది ఐదు ఇంటూ ఐదు ఐదు స్క్వేర్ ఐదు ఇంటూ ఐదు స్క్వేర్ ఐదు క్యూబ్ ఐదు ఇంటూ ఐదు పవర్ పన్నెండు ఐదు పవర్ పదమూడు అరి ఆల్ విత్ మీ సో ఫస్ట్ దాన్ని సెకండ్ నుంచి తీసేయండి ఫైవ్ ఎస్ మైనస్ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ క్యాన్సల్ ఫైవ్ క్యూబ్ ఫైవ్ క్యూబ్ క్యాన్సల్ ఇది ఇది క్యాన్సల్ సో ఆన్సర్ ఎంత ఫైవ్ పవర్ థర్టీ థర్టీన్ మైనస్ ఫైవ్ సో ఎస్ వాల్యూ ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ ట్వెల్వ్ మైనస్ వన్ డివైడెడ్ బై ఫోర్ అందరికీ అర్థమైందా సార్ ఏది కూడా మనము బట్టి పట్టాల్సిన అవసరము లేదు బట్టి పట్టాల్సిన అవసరం లేదు సమ్ టు ఎన్ టర్మ్స్కి ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ బై ఆర్ మైనస్ వన్ అని బట్టి పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ కామన్ రేషియో కనుక్కోండి ఈ వన్ టూ ఫోర్ ఎయిట్ హ్యాండ్ లో కామన్ రేషియో ఎంత రైట్ టూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ టూ తోటి లబ్ధం తీసేయండి ఫస్ట్ దాన్ని సెకండ్ నుంచి తీసేసేయండి మీకు యాన్సర్ వస్తుంది ఇది ఇదే కాదు సార్ సిరీస్ ఏదైనా మనకు ఈ ఇదే అప్రోచ్ సార్ సపోజ్గా వన్ ప్లస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై నైన్ ప్లస్ అండ్ సోవన్ అప్ టు వన్ బై టూ ఫార్టీ త్రీ ఇది ఎస్ సమ్ టు ఎన్ టర్మ్స్ కనుక్కోవాలి ఆర్ అనేది నిష్పత్తి అనేది గ్రేటర్ దాన్ వన్ ఉండొచ్చు లెస్ దాన్ వన్ ఉండొచ్చు సో రెండు ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ వన్ కి చూసుకున్నాను ఇక్కడ లెస్ దాన్ వన్ కి ఎస్ అనేది వన్ ప్లస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై నైన్ అండ్ సోన్ అప్ టు వన్ బై టూ ఫార్టీ త్రీ ఇక్కడ సిరీస్ రాస్తున్నారు వన్ ప్లస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై నైన్ అండ్ సోన్ అప్ టూ వన్ బై టూ ఫార్టీ త్రీ కామన్ రేషియో ఎంత సార్ వన్ బై త్రీ బై వన్ ఆర్ వాల్యూ ఎంత వన్ బై త్రీ కామన్ రేషియో ఎంత వచ్చింది వన్ బై త్రీ వన్ బై త్రీ తోటి లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ మల్టీప్లై వన్ బై త్రీ ఎస్ వన్ ఇంటూ వన్ బై త్రీ వన్ బై త్రీ వన్ బై త్రీ ఇంటూ వన్ బై త్రీ వన్ బై నైన్ వన్ బై త్రీ ఇంటూ టూ ఫార్టీ త్రీ వన్ బై సెవెన్ ట్వంటీ నైన్ ఒక స్టెప్ ముందుకు రాసుకోండి ఈ వాల్యూ దీనికంటే చిన్నది కాబట్టి చిన్నది పెద్దదాని నుంచి తీసేయండి మొత్తం పోయింది సో వన్ మైనస్ వన్ బై త్రీ టూ బై త్రీ ఎస్ ఈజ్ ఈక్వలెంట్ టూ వన్ మైనస్ వన్ బై సెవెన్ ట్వంటీ నైన్ ఏ ఫార్ములాలు అవసరం లేదు టూ బై త్రీ ఎస్ ఈజ్ అండ్ టూ సెవెన్ ట్వంటీ ఎయిట్ బై సెవెన్ ట్వంటీ నైన్ అంటే ఇది త్రీ సిక్స్టీ ఫోర్ ఇది టూ ఫార్టీ త్రీ ఆన్సర్ ఎంత ఎస్ ఎస్ఈ త్రీ సిక్స్టీ ఫోర్ బై టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ త్రీ ఎప్పుడైనా మనము చిన్న నెంబర్ పెద్ద నంబర్ నుంచి తీసేస్తాము ఈ ఆర్ వాల్యూ వన్ బై త్రీ ఉన్నప్పుడు మనకు వచ్చిన సిరీస్ మనకు యాక్చువల్గా ఇచ్చిన సిరీస్ కంటే తక్కువ కాబట్టి దీన్ని దీని నుంచి తీసేయండి ఎస్ మైనస్ వన్ బై త్రీ ఎస్ ఎస్ మైనస్ వన్ బై త్రీ ఎంత

టిఎన్ ఇస్ ఈక్వల్ ఎన్ టు ఏ ఇన్ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ అన్ని దాంట్లో అన్ని మెథడ్స్ కనుక్కున్నాం సమ్ టు ఎన్ టర్మ్స్ ఫస్ట్ రెండు ఎగ్జాంపుల్స్ ఏమో ఆర్ ఏమో గ్రేటర్ దాన్ వన్ ఇది కూడా ఆర్ ఏమో గ్రేటర్ దాన్ వన్ ఇది ఎన్సర్ ఇది ఆర్ లెస్ దాన్ వన్ ప్రాసెస్ అనేది సిమిలర్ ప్రాసెస్ అనేది సిమిలర్ అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్ మనము ఎక్కువ ఫార్ములాకు అలవాటు పడి పడే కొద్దీ మనము బట్టి పడతాము చేయకుండా మనము లాజిక్ తెలుసుకుంటే ఆ ఫార్ములే ఎలా వచ్చింది తెలుసుకుంటే మనకు చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది ఆర్ యు ఆల్ విత్ మీ